విజయనగరం జిల్లా కురూప మండలం టెక్కరికండ గ్రామ సమీపంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి సేకరిస్తున్న భూముల్లో సాగు చేస్తున్న టెక్కరికండ గ్రామస్తులైన 36 గిరిజన పేద రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కురూపం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామమూర్తి, వ్యాపార కార్మిక జిల్లా నాయకులు కొల్లిగంగు నాయుడు, సిఐటియు జిల్లా నాయకులు జుట్టు శ్రీనివాసరావు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురూపం తహసీల్దార్ డిఎల్ రావు మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని తెలిపారు. కురూపం రెవెన్యూ సర్వే నంబర్ 50 లో 105 ఎకరాల భూమిని గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు స్థలం కేటాయించినట్టు పత్రికల ద్వారా తెలుసుకున్నాం. అయితే ఈ సర్వే నంబర్ 50 లో 105 ఎకరాల్లో టేకరగండకి సంబంధించినటువంటి 16 కుటుంబాలు, అలాగే శంకరరాజపురం సంబంధించినటువంటి వాళ్ళు 20 కుటుంబాలు గిరిజనులు అక్కడ వరి పంట వేసుకొని సాగు చేస్తున్నారు. టేకు తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి. ఆ భూముల ఆధారంగానే ఆ కుటుంబాలు బతుకుతున్నాయి. అటువంటి భూముల్ని ఇంజనీరింగ్ కళాశాలకి మేము స్థల సేకరణ చేశామని చెప్పి చెప్తున్నారు. మరి స్థల సేకరణ చేసినప్పుడు ఎవరైతే సాగులో ఉన్నారో గిరిజనులు వాళ్ళందరికీ తెలియజెప్పాలి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. వాళ్ళకి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆ భూముల్ని తీసుకోవాలి తప్ప ఈ రకంగా వెళ్ళి జెండాలు పాతడం అనేది చట్ట విరుద్ధం. అందుకనే మేము ఇంతకు ముందు సబ్ కలెక్టర్ గారికి, పిఓ గారికి కూడా విన్నవించాం, నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి మేము అడిగాం. మేము సర్వే చేస్తామని చెప్పి చెప్పారు, కానీ ఈ రోజు వరకు అటువంటి సర్వే చేయలేదు. ఎవరు సాగు చేస్తుండ్రో కూడా వాళ్ళు పరిశీలించలేదు. కానీ మొన్ననే అమరావతి నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాలకి డబ్బులు శాంక్షన్ అయ్యాయి, మేము పనులు ప్రారంభిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు. మేము ఇక అడుగుతున్నాం, ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే అలాగే ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారు ఉన్నారు. ఆ భూములు సాగు చేస్తుంది గిరిజనులు, ఆ భూములు ఇంజనీరింగ్ కాలేజీ తీసుకుంటే వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి అక్కడ ఇంజనీరింగ్ కళాశాల నిర్మించాలని మేము అభిప్రాయపడుతున్నాం. ఇంజనీరింగ్ కళాశాల కట్టడం మంచిదే, అభివృద్ధి చేయడం మంచిదే, కానీ ఆ ఇంజనీరింగ్ కళాశాల కట్టే ప్రాంతంలో ఎవరైతే సాగు చేస్తుండ్రో వాళ్ళు అనాథులు కాకుండా, వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళకి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం. అలా చెల్లించకుండా ముడుకుమెడ్డితనంతో ముందుకెళ్తే మేము కూడా దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం.